రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడే వారిపై ఆంజనేయుడు గద దిప్పాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని మారుతినగర్లో వెలసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సోమిరెడ్డి పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ హనుమంతుడు దుష్టులను అంతం చేస్తాడని మంచోళ్లను కాపాడుతారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి రంగంలోకి దిగి గద తిప్పాలన్నారు. ఎవరైతే రాష్ట్రానికి నష్టం చేస్తున్నారో, ఎవరైతే ప్రజల మీద అరాచకాలకు పాల్పడుతున్నారో వారందరినీ ఆంజనేయ స్వామి శిక్షించాలని కోరారు. స్వామి రాష్ట్రాన్ని కాపాడాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి ఉదయం అభిషేకం, ఆకుపూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. హనుమత్ జయంతి అనంతరం వరుసగా 16 మంగళవారాలు ఉత్సవాలు నిర్వహించడం గత దశాబ్ద కాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 7వ మంగళవారం కమ్మజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈరోజు పొదలకూరులో శ్రీ వీరాంజనేయ అభయాంజనేయ స్వామి టెంపుల్లో హనుమంతు జయంతి వేడుకల్లో 7వ వారం ఘనంగా చేసినారు. కమ్మజన సంఘం ఆధ్వర్యంలో ఆ దేవుడిని ఆంజనేయ స్వామిని దర్శించుకునే అవకాశం కలిగింది. వేల మందికి భోజనాలు పుట్టిస్తున్నారు, వైభవంగా చేశారు. ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉండాలా. ఆయన దుష్టుల్ని అంతం చేస్తాడు, మంచోళ్ళని కాపాడతాడు. ఆ పని ఇప్పుడు ఆంజనేయ స్వామి కూడా రంగంలో దిగాల్సి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకనే స్వామి వచ్చి ఎవరైతే నిష్పక్షపాతంగా రాష్ట్రానికి నష్టం చేస్తున్నారో, ప్రజలని అరాచకం ప్రజల మీద అరాచకం చేస్తున్నారో వాళ్ళందరి మీద ఆయన గద తిప్పాలని చెప్పేసి మన భగవంతుడిని వేడుకుంటున్నాం, రాష్ట్రాన్ని కాపాడమని చెప్పి చెప్తాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.